ఓకే అండి బీజేపీ రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు, ఇప్పుడు మహిళా కార్యదర్శులకు పోలీస్ పవర్ ఇవ్వడంపై జగన్ సర్కార్ వెనకడుగు వేసింది, మరొకసారి ఆలోచించుకుని దీని మీద మేము మళ్ళీ ముందుకు వెళ్తాము, ఇది పూర్తిగా విరమించుకున్నట్టు కాదు అని చెప్పేసి మన రెడ్డి గారు చెప్తున్నారు, దీని గురించి మీరేమంటారు? ప్రాష్ని గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మనం రాష్ట్రం అన్నా కేంద్రం అన్నా చట్టాలకు లోబడి రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. సో అలా పనిచేయనప్పుడు అలా పనిచేస్తున్నామా లేదా అన్నది మన యొక్క జీవోలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, న్యాయ సమీక్షకు నిలబడాలి. ఎప్పుడైతే మన యొక్క నిర్ణయాలు న్యాయ సమీక్షకు నిలబడట్లేదో అంటే దాని ఉద్దేశం మనం చట్టబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, రాగద్వేషాలు అతీతంగా ఈ యొక్క పాలన సాగిస్తామని చెప్పి ప్రమాణం చేస్తాం. ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తాం. ఆ యొక్క ప్రమాణాన్ని మనం తొంగులో తొక్కినట్టే. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు కనీసం 200 కేసుల్లో ఈ విధంగా గతంలో ఏం చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళేవారు, సుప్రీంకోర్టు కూడా ఓడిపోయేవారు, అలా చాలా కాలయాపన అయ్యేది. అనాసి 100ల రూపాయలు కూడా బియ్యం ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది. ఇప్పుడు కొత్త విధానం ఎంచుకున్నారు, అలా కోర్టులో 4-5 రోజులు విచారణ జరగాలి ఎందుకులే అని చెప్పేసి ఉపసంహరించుకుంటారు. ఓ రకంగా ఇది ప్రజల యొక్క ధనం కొంతవరకు సేవ్ చేసినట్టే అని నేనైతే భావిస్తున్నాను. అసలు మొదటి ప్రశ్న, గతంలో కూడా మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా మెంబర్స్ ని పెంచేశారు, మెంబర్స్ ఎలా పెంచుతారు, చట్టం అలా లేదు కదా అని చెప్పేసి కొట్టేస్తే మన ఈ మధ్య అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేసుకున్నారు. అలాగే మనం ఏడేడు పాఠశాలలు చూసాం, ఏడేడు కాలేజీల విషయాల్లో జీవోని హైకోర్టులో విచారణ జరిగితే హైకోర్టు స్పెసిఫిక్ గా అడిగింది, మీరు ఈ జీవో ప్రకారం ఇకపై మీరు ఏ కాలేజీకి ఏడు ఇవ్వదలుచుకోవటం లేదా అంటే అబ్బాయి అలా కాదు, అలా ఏడు ఇస్తాము, ఒకవేళ ప్రభుత్వానికి సరెండర్ చేయకపోయినా సరే మేము ఏది ఇస్తాము, అప్పుడు మళ్ళీ ఇంకో సవరింపు మెమో తీసుకొచ్చారు, మొత్తం అది కలగా పలుకు చేసి పడేశారు. మొన్న మనం చూసాం 3 రాజధాని అంశంలో 5 రోజులు విచారణ చేయగానే 6వ రోజు విత్డ్రా చేశారు. ఇప్పుడు ఇది చాలా సింపుల్ విషయం, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా మీరు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అసలు సచివాలయ వ్యవస్థ ఒక డౌట్ఫుల్ వ్యవస్థ, ఎందుకంటే అది కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉందని చెప్పేసి ఈ రోజు హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. అసలు సచివాలయ వ్యవస్థ ఉండుతో లేదు, ఒక 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 వెర్జన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కోర్టులో దాని విచారణ జరుగుతుంది. ఇప్పుడు దానిలో భాగమైనటువంటి ఒక నియామకం గ్రామ మహిళా కార్యదర్శిగా మీరు నియమించుకున్నారు, ఇప్పుడు ఎందుకు నియమించుకున్నారు, ఆ యొక్క 50 ఏళ్ల పరిధిలోనో లేకపోతే 60 ఏళ్ల పరిధిలో ఉన్న మహిళలతో మాట్లాడి వాళ్ళ శాత బాధకు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, వారిని ఆలోచించారని జీవో నెంబర్ 55/23/2021 తీసుకొచ్చి ఓవర్ రైట్ మీరు ఇప్పటి నుంచి మహిళా పోలీసులుగా పిలుస్తూ పిలువబడతారు అంట, అదేంటి ఆలోచించారని మహిళా పోలీసు ఎలా అయిపోతారు? ఇది ఎలా ఉందంటే మన 3 రాజ్యాల అంశం కూడా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హియర్ ఆఫ్టర్ విల్ బి కాల్డ్ అస్ జుడిషియల్ క్యాపిటల్ అన్న జడ్జి గారు అదే అడిగారు, అసలు జుడిషియల్ క్యాపిటల్ ఎలా పిలుస్తో, అసలు కొడాలి జుడిషియల్ క్యాపిటల్ ఎలా పిలుస్తో, అసలు జుడిషియల్ క్యాపిటల్ అంటే ఏంటన్నారు, దాంతో గొంతులు ఎలక్కాయబడింది. ఇప్పుడు ఇది ఈ కార్యదర్శి ఆటోమేటిక్ గా మహిళా పోలీసు ఎలా అయిపోతారు? ప్రాష్ని గారు, అసలు పోలీసు కి ఒక చట్టం ఉంది కదా, ఏపీ పోలీస్ యాక్ట్ ఉంది, 1850 నుంచి ఇప్పుడు వరకు ఆ యాక్ట్ అమల్లో ఉంది, దీనిలో విధి విధానాలు ఉన్నాయి, ఎలా రిక్రూట్మెంట్ చేయాలి, ఏ రిక్రూట్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళ నిర్వహణ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ అని ఉంది. అలాగే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, ఆ బోర్డు నోటిఫికేషన్ ఇస్తుంది, రిక్రూట్మెంట్ చేస్తుంది, దానికి ఒక నియామక నియమిత విధానాలు ఉన్నాయి, వాళ్ళ ట్రైనింగ్ ఉన్నాయి, కమ్మమిషన్ చాలా ఉన్నాయి. నువ్వు అన్ని పక్కన పెట్టేసి వాళ్ళని మహిళా పోలీసులకి ఏమో నేను ట్రైనింగ్ ఇస్తాను సరిపోతుంది, మహిళా పోలీసుకి యూనిఫామ్ ఇచ్చేస్తారు, కానిస్టేబుల్ యూనిఫామ్ ఏం వేసుకుంటారు, మహిళా పోలీసులకి కానిస్టేబుల్ కు ఉన్నటువంటి హక్కులు చట్టాలు ఏలకు వర్తింపజేస్తాను, అలాగే ఇంకో ఇది మహిళా అడిషనల్ హెడ్ కానిస్టేబుల్ నియామకానికి కొత్త పోస్ట్ క్రియేట్ చేసి చేస్తారు. ఇదేనా సినిమానా, ఇది ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంది, నాకు అర్థం కాదు. మన సినిమాలో చూస్తుంటాం ఏకే విషయం చెప్పి ఒకరోజు నేను సీఎం అవ్వాలి, ఒకరోజు డీజీపీ అవ్వాలి, ఒకరోజు సీఎం అవ్వాలి చూస్తూ ఈ మధ్య చూసాం. అలా ఇదైనా మేకే